అయ్యా అభిమాని అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు, అభిమాని అని అంటావు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్పగా పనిచేయాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు అని అంటావు. అన్ని కూడా మీరే మాట్లాడతారు. మరి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గొప్పగా పరిపాలన చేయాలని చెప్పి అనుకునే వ్యక్తి జగన్ ను చంపడానికి ప్రయత్నం ఎలా చేస్తాడయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఘటన జరిగిన గంట లోపే తప్పుడు ప్రకటనలు చేస్తాడు. తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఒక ఫ్లెక్సీని కూడా విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీ కూడా ఏమిటో తెలుసా? వాళ్ళు విడుదల చేసిన ఆ ఫ్లెక్సీలో కూడా పైభాగం చూస్తే పైభాగంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండదు, పైభాగంలో విజయమ్మ ఫోటో ఉండదు. పైభాగంలో ఉండేది ఏమిటో తెలుసా? గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. అక్కడ జరిగిన గంటలోపు ఒక ఫ్లెక్సీ విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీలో ఒకవైపున ఆ పిల్లాడి ఫోటో, ఆ మనిషి ఫోటో ఉంటుంది, మరోవైపున నా ఫోటో ఉంటుంది. పైన చూస్తే అమ్మ ఫోటో ఉండదు, నాన్న ఫోటో ఉండదు, నా చెల్లెలి ఫోటో ఉండదు. కానీ పైన చూస్తే ఉండే ఫోటో ఏమిటి అంటే గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుడి దగ్గర నుంచి హత్యాయత్నం జరిగిన వెంటనే అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులు, అక్కడే ఉన్న 30 మంది విఐపి లాంజ్లో ఉన్న దాదాపుగా 30 మంది మధ్యలోనే ఆ వ్యక్తిని పట్టుకుని ఆ వ్యక్తి జోబీలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెతికారు. వెతికినప్పుడు ఎటువంటి లెటరు కనిపించలేదు. సాక్షాత్తు ఇంతమంది ముందరనే సిఐఎస్ఎఫ్ అధికారులు అలా ఆ వ్యక్తిని వెతికితే ఎక్కడా కూడా లెటర్ కనిపించలేదు. కానీ డీజీపీ అంటాడు ఒక లేఖ ఉన్నట్టుగా మాట్లాడతాడు, మాట్లాడి అది కూడా గడ్డలోపే. కానీ ఆ లేఖ మాత్రం డీజీపీ వెంటనే విడుదల చేయడు. ఆ లేఖ 10 గంటల తర్వాత విడుదల చేస్తారు. ఆ 10 గంటల తర్వాత విడుదల చేసిన ఆ లేఖలో ఏమిటో తెలుసా? దాంట్లో 2-3 రకాల చేతిరాతలు ఉండడం మళ్ళీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. 2-3 రకాల చేతిరాతలు ఉంటాయి ఆ లెటర్లో. అంతేకాదు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఆ లెటర్ మీద మడతలు కూడా ఉండవు, ఇస్త్రీ చేసినట్టుగా పేపర్ బయటకు వస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కుట్రగా కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా నేను విశాఖ జిల్లాలో అడుగు పెట్టా. ఆగస్టు నెలలో నేను విశాఖ జిల్లాలో అడుగు పెట్టా. విశాఖ జిల్లాలో నేను అడుగు పెట్టిన వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు నేను విశాఖపట్నం జిల్లాలో అడుగు పెడుతూనే ఆగిపోయాయి. అవి 3 నెలల నుంచి ఆగిపోయే ఉన్నాయని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది కుట్రగా నీకు కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత హేయమైన పని ఏమిటో తెలుసా? అన్నిటికన్నా నాకు నిజంగా బాధ కలిగించిన అంశం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి ఏం చేయించాడో తెలుసా? ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే ఈ పెద్ద మనిషి తాను చేస్తాడు కుట్ర, కానీ తాను ఏమనిపిస్తాడో తెలుసా? ఆ కుట్ర మా అమ్మ చేసిందని, నా చెల్లి చేసిందని వాళ్ళ మీద నెపాలు నెడతాడు. నిజంగా ఒక అమ్మను ఒక చెల్లిని ఈ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా దిగజార్చాడు అని అంటే ఈ మనిషి అసలు మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు వేయలేదు. ఎందుకనంటే తెలిసి తెలియక పూర్తి అవగాహన లేకుండా ఎవరి మీదైనా అభాండాలు వేయడం తప్పు అని చెప్పి హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు కూడా వేయలేదు. డ్రామాలు అంతకన్నా చేయలేదు. చివరికి రక్తంతో తడిచిన నా షర్టును కూడా అక్కడే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడే చొక్కా కూడా మార్చుకున్నా.